Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాహుల్తో జగన్ చేతులు కలుపుతారా? ఒకప్పుడు జగన్ కాంగ్రెస్ పార్టీ నేత అయినా తమ మాటను ధిక్కరించారనే కోపంతో అధిష్టానం ఆయన్ను పక్కన పెట్టింది. అప్పటికే కాంగ్రెస్ ఫుల్ ఫామ్లో ఉంది. జగన్ ఏ తోడు లేక ఒంటరిగా ఉండేవారు. అంతేకాదు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారనే కారణంతోనే తనపై సిబిఐ కేసులు పెట్టారని వైసీపీ వర్గాలు పదే పదే చెబుతున్న మాట ఇది. కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారింది. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. అప్పుడు ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టిన జగన్ ఇప్పుడు సీఎం అయ్యారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న లీడర్గా ఎదిగారు. జగన్తో స్నేహం కోసం జాతీయ పార్టీలే పోటీ పడేలా తన ఇమేజ్ పెంచుకున్నారు. అయితే మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో జగన్ను దగ్గరకు చేర్చుకోవాలి అనుకుంటోంది కాంగ్రెస్ అధిష్టానం. గతంలో పెట్టిన సిబిఐ కేసులనే ఈసారి సంధికి కూడా వాడుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు బీజేపీతో గొడవ పెట్టుకుని కాంగ్రెస్తో జగన్ జతగడితే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందన్నది పొలిటికల్ వర్గాల టాక్. కానీ ఎన్నికల వ్యూహకర్త పీకే మాత్రం రాహుల్తో జగన్ వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారంటూ ఇప్పటికే ఆ విషయం సీఎం జగన్కు చేరవేశారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జాతీయ వేదికగా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో గతంతో పోల్చుకుంటే ప్రజల్లో మోదీ క్రేజ్ కాస్త తగ్గిందని సర్వేలు పదే పదే చెబుతున్నాయి. దానికి తోడు గతంతో పోల్చుకుంటే ప్రాంతీయ పార్టీలు బాగా బలపడుతున్నాయి. ముఖ్యంగా మమతా బెనర్జీ కేంద్రానికి ఏకమేకై కూర్చుంటున్నారు. బెంగాల్లో బీజేపీని మట్టి కరిపించిన ఆమె జాతీయ స్థాయిలోనూ బీజేపీని సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన కూడా బీజేపీకి వ్యతిరేకంగానే పావులు కదుపుతోంది. మరోవైపు తమిళనాడు సైతం బీజేపీ వ్యతిరేక కూటమిలోనే ఉంది. ఈ పార్టీలకు తోడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం బీజేపీపై నిప్పులు జరుగుతూనే ఉన్నారు. త్వరలోనే యూపీ, పంజాబ్, త్రిపురతో సహా పలు కీలక ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి విపక్షాలు షాక్ ఇస్తే మళ్ళీ కేంద్రంలో అధికారం చేపట్టడం మోదీకి కష్టంగానే మారుతుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి కాంగ్రెస్ మద్దతు కూడగడితే కేంద్రంలో బీజేపీకి చెక్ చెప్పొచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్తో వరుస భేటీలకు అదే కారణమనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇతర ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కు సహకరించినా జగన్ ఆ నిర్ణయం తీసుకుంటారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ప్రస్తుతం సీఎం జగన్ బీజేపీ పెద్దలతో సఖ్యతతోనే ఉన్నారు. రాష్ట్రానికి అన్ని విషయాల్లో అన్యాయమే జరుగుతున్నా కేంద్రాన్ని మాత్రం జగన్ టార్గెట్ చేయడం లేదు. తిరిగి ప్రతి విషయంలో బీజేపీకి జాతీయ స్థాయిలో కావలసిన అండదండలు అందిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సిబిఐ కేసుల నేపథ్యంలోనే జగన్ సైలెంట్గా ఉన్నారనేది పొలిటికల్ వర్గాల్లో టాక్. కానీ ఇప్పుడు అవే కేసులు జగన్ను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ విచారణపై త్వరలోనే తీర్పు వస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇదంతా బీజేపీ పెద్దల డైరెక్షన్లోనే సాగుతోందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. మరోవైపు తనపై కేసులు ప్రస్తావన తెచ్చినా బీజేపీ అధిష్టానం వాటిపై పెద్దగా స్పందించడం లేదని, అలాగే సీఎం జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వడంలోనూ బీజేపీ పెద్దలు కాలయాపన చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల టాక్. ఈ నేపథ్యంలో చేతులు కట్టుకుని బీజేపీ ముందు నిలబడడం కంటే ఎదురించి పోరాడితే ప్రజల్లో హీరోగా మారొచ్చని జగన్ సన్నిహితులు చెబుతున్నారు. తాజా పరిణామాలు చూస్తూ ఉంటే బీజేపీకి జగన్ కాస్త దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో కేంద్రాన్ని ఏ విషయంలోనే నిలదీయని వైసీపీ ఇప్పుడు పలు అంశాల్లో కేంద్రాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు నిధుల విషయంలో పార్లమెంట్లో గట్టిగా గళం వినిపిస్తోంది. కేంద్రంతో అమితుమీ తేల్చుకుంటోంది. అలాగే ఎంపీ రఘురామ అనర్హత వేటు విషయంలోనే కావాలనే స్పీకర్ జాప్యం చేస్తున్నారని గురుగా ఉంది. తాజాగా ఏపీ కేబినెట్లో సైతం బీజేపీ నేతలకు గట్టిగా కౌంటర్లు ఇవ్వాలంటూ పలువురు మంత్రులకు జగన్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు చూస్తూ ఉంటే బీజేపీకి వైసీపీకి గ్యాప్ పెరిగిన మాట వాస్తవమే అనిపిస్తోంది. అంశాల వారీగా బీజేపీతో వైసీపీ వ్యతిరేకిస్తున్నా ఇప్పటికిప్పుడు జగన్ బీజేపీనే వదులుకుని కాంగ్రెస్తో వెళితే లాభం కంటే నష్టమే ఎక్కువ అనేది కొందరి వాదన. చంద్రబాబు సూచన మేరకే కాంగ్రెస్ తనపై తప్పుడు కేసులు పెట్టిందని వైసీపీ పదే పదే చెబుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్తో వైసీపీ జతకడితే ప్రజల్లో నెగిటివ్ టాక్ వెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబుపై కావాలనే బురద జల్లారనే వాదన మొదలవుతుంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్కు దగ్గరవ్వడం కంటే 2024 నాటికి పరిణామాలను బేరేజు వేసుకుని అప్పుడే నిర్ణయం తీసుకోవడం బెటరని సలహా ఇస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం జగన్ను దగ్గర చేసుకోవాలనే ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో తమను ధిక్కరించారన్న కోపంతో సిబిఐ కేసులు మోపి జైలుకు పంపిన జగన్ ఇప్పుడు సీఎంగా ఏపీలో దాదాపు 30 ఎంపీలతో పార్లమెంట్లో సత్తా చూపుతున్న వేళ ఆయన్ను దువ్వేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందుకోసం గతంలో జగన్కు రాజకీయ వ్యూహకర్తగా, ఇప్పుడు తమకు వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దింపుతోంది. కాంగ్రెస్ పార్టీకి జగన్ మద్దతు ఇవ్వాలంటే ఏం కావాలనే ప్రశ్నను పరోక్షంగా సంధిస్తోంది.
గతంలో కాంగ్రెస్ తనపై చేసిన కక్ష సాధింపు ప్రయత్నాల్ని మన్నించానంటూ స్వయంగా జగన్ చేసిన ప్రకటననే వాడుకుంటోంది. గతాన్ని మర్చిపోయి కాంగ్రెస్తో జతకట్టాలని పరోక్ష సంకేతాలు పంపుతోంది. గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐని వాడుకుంటూ జగన్పై అక్రమాస్తుల కేసులు పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు అవే సిబిఐ కేసుల్ని వాడుకుంటూ జగన్ను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అధికారంలో లేకపోయినా తాము అధికారంలోకి వచ్చేందుకు సాయం చేస్తే జగన్పై సిబిఐ కేసుల్ని తొలగించడం లేదా వీలైనంత తక్కువ ప్రభావం ఉండేలా చేస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ కాంగ్రెస్కు ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో దగ్గరయ్యేందుకు మార్గం సుగమం అవుతోంది. ఎలాగో జగన్పై సిబిఐ కేసుల్ని తప్పించేందుకు బీజేపీ పెద్దలు సహకరించకపోతే అప్పుడు తామే ఆ హామీ ఇచ్చి జగన్ను దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం పట్టొచ్చు.